సార్, గుడ్ ఫ్రెండ్ క్లయింట్ జీ సన్యాసిరావు గారు, ముఖ్య అతిథి మై ఎల్డర్ బ్రదర్, ద ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లైన్ కొంపల్లె కృష్ణమూర్తి గారు, ఇన్స్టలేషన్ ఆఫీసర్, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ అండ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ డాక్టర్ వైఎందర్ గారు, డిగ్నిటరీస్ ఆన్ ప్రోటోకాల్ ఆర్డర్, ఫ్రెండ్స్ ఇన్ ద కాజ్ ఆఫ్ సర్వీస్, అందరికీ నమస్కారాలు. మిత్రులారా, కృష్ణనగర్ క్లబ్ మనకున్న 52 క్లబ్బుల్లో కూడా మరి చెప్పుకోదగ్గ క్లబ్బు. ముఖ్యంగా మీర్పేట ఎక్స్టెన్షన్ చేసిన క్లబ్బుల్లో చాలా మంచిగా పనిచేస్తున్నటువంటి క్లబ్బు ఈ కృష్ణనగర్ క్లబ్. గత సంవత్సరం మరి సన్యాసిరావు గారు వారి టీం మంచి సర్వీస్ యాక్టివిటీస్ ఇచ్చారు, గుడ్ పార్టిసిపేషన్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ యాజ్ వెల్. వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఒక సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పొజిషన్లో నేను ఇక్కడ నిలబడటానికి దోహదకారకులైనటువంటి క్లబ్ ఆఫీసర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ కృష్ణనగర్కి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఈనాడు నాకు ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చారు. మీ క్లబ్లోకి నూతన సభ్యుల ఇండక్షన్ ప్రోగ్రాం ప్రవేశ కార్యక్రమానికి సంబంధించి లాంఛనంగా వారిని క్లబ్లో జాయిన్ చేసేటువంటి అవకాశం నా ద్వారా, మరి అవకాశం ఇచ్చినటువంటి క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సెక్రటరీ అనంతాచార్య గారు, ఈ కొత్త మెంబర్స్ ఎవరినైతే ఈ రోజున మనం ఇండక్షన్ చేస్తున్నామో వీరిని మీ యొక్క మెంబర్షిప్ కమిటీ, అలాగే మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వారి అనుమతితో మీరు ఈ క్లబ్లోకి తీసుకుంటున్నారు కదా, థ్యాంక్ యూ. శ్రీమతి జి లావణ్య గారు, అమ్మ కొద్దిగా ముందుకు రండి, రైట్, పర్లేదు. ప్రాబబ్లీ స్పౌస్ ఆఫ్ గణేష్ గారు, గణేష్ ఈజ్ ద స్పాన్సరర్, ఓకే. శ్రీమతి పాపసాని మీనా గారు అండ్ పాపసాని రఘునాథ్ రెడ్డి ఈజ్ ద స్పాన్సరర్ స్పౌస్. ఎం రామకృష్ణం రాజు గారు, వెల్కమ్ సార్, వీరిని కృష్ణారెడ్డి గారు స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ ఫోర్త్ వన్ డాక్టర్ మెహదీ అబ్బాస్, వచ్చారా? ఓకే. మిత్రులారా, లయనిజంలో అడుగుతున్నటువంటి మీకు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ కృష్ణనగర్, అలాగే లయన్స్ డిస్ట్రిక్ట్ 320C తరపున స్వాగతం తెలియజేస్తూ, ఈ ఆర్గనైజేషన్ గురించి మౌలికంగా మీకు లయన్స్ యొక్క సేవా నిరతిని, ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని, మనకి కొన్ని నియమ నిబంధనలు, అలాగే కొన్ని ప్రవర్తనా నియమావళులు ఉన్నాయి, వాటి గురించి మీకు ఆల్రెడీ ఇండాక్టినేషన్ ప్రోగ్రాంలో మరి మీకు చెప్పి ఉండాలి. సెక్రటరీ గారు, ఇండాక్టినేషన్ ప్రోగ్రాం అయిందా వీరికి? ఓకే, అంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఉండి ఉండాలి మన సంస్థకి సంబంధించి. అయినా మరి ఇండక్షన్ ఆఫీసర్గా మీకు కొన్ని విషయాలు నేను తెలియజేయదలుచుకున్నాను. ఈ ఆర్గనైజేషను 1917 మెల్విన్ జోన్స్ గారు అమెరికాలో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి మరి దేశాలకి కూడా ఇది విస్తరించి ఈనాడు 200 పైచిలకు దేశాల్లో మరి ప్రపంచ స్థాయి సేవా సంస్థగా పేరొందినటువంటి సంస్థ.
ఈ సంస్థలో ఈనాడు 14.5 లక్షల మంది పైచిలుకు కార్యకర్తలు నిరంతరం రౌండ్ ది క్లాక్ మరి సేవలో తరిస్తున్నారు. ఎంతరో అభాగ్యుల కన్నీరు తుడుస్తున్నటువంటి సేవా సంస్థ ఇది. మరి ఈ సంస్థలో మిమ్మల్ని ఆహ్వానించి, ఇట్ ఈస్ నాట్ యువర్ ఇంటెన్షన్, మరి ఈ క్లబ్బు ఏదైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో, అలాగే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ మీకు ఆహ్వానం ద్వారా మీరు సమాజంలో ఒక మంచి పేరున్నవారు, మంచి సేవ చేయగలరు, మీ యొక్క నైపుణ్యంతో ఈ క్లబ్కి కొంత వాల్యూ, అలాగే ఎవరైతే నీడి ఉన్నారో వాళ్ళకి కొంత స్వాంతన చేకూరుతుంది అనేటువంటి నమ్మి మిమ్మల్ని ఈ క్లబ్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. క్లబ్లో మెంబర్షిప్ అనగానే ఏదో ఫంక్షన్ పిలిచారు, నిలబెట్టారు, అయిపోయింది, మా పేరు లైన్ అన్నారనేది కాకుండా మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఏంటంటే, ఈ సంస్థలో ప్రతి సంవత్సరం కూడా విధిగా మీరు కొంత రుసుము పే చేయాల్సి ఉంటుంది. అది క్లబ్కు సంబంధించినటువంటి సభ్యత రుసుము, సబ్స్క్రిప్షన్ అంటాం. దానిలో మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కూడాను కొంత భాగం వెళుతుంది. మరి మీరు కొంత భాగం మీ సర్వీస్ యాక్టివిటీకి కూడా వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్. ఇది ప్రతి సంవత్సరం కూడా మీరు విధిగా పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏదో ఫీజు పే చేసి ఆగిపోయేది కాదు, ప్రతి సంవత్సరం కూడా మనం మరి మే జూన్ నెలల్లో ఈ సంవత్సరం బిగిన్ కాక ముందే ఆ యొక్క సభ్యత రుసుమును పే చేసి మనం ఒక రసీట్ తీసుకుని మరి ఈ యొక్క క్లబ్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలియజేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇవన్నీ విన్న తర్వాత మీకు బాధ్యతలు ఉన్నాయి, అలాగే మీ టైంని వెచ్చించి సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు క్లబ్లో సభ్యత్వం తెలుసుకోదలుచుకున్నారా? ఆర్ యు రెడీ? అలా అయితే మీతో నేను ఒక చిన్న ప్రమాణం చేయిస్తాను. ఆ ప్రమాణం మీరు చేస్తే ఆ తర్వాత మిమ్మల్ని సభ్యులుగా ఈ క్లబ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మీ పేరుని చదవండి. మీరు ముగ్గురు కూడా మీ పేర్లని చెప్పుకున్న తర్వాత, అను నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కృష్ణనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కృష్ణనగర్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, అలాగే ఇతర క్లబ్ సభ్యులను, ఇతర క్లబ్ల నుంచి వచ్చినటువంటి సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని, మరియు క్లబ్ సభ్యత్వం పొందుటలోనూ చేపట్టే అన్ని కార్యక్రమాలు అమలు చేయటంలోనూ సర్వదా సంసిద్ధంగా ఉంటానని, లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు, అలాగే లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయుచున్నాను. ఈ శపథం ద్వారా మీరు ఈ క్లబ్కి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చెప్పారంటే, ఒక క్రమశిక్షణ గల సభ్యుడిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పేసి ప్రమాణం చేశారు. ఓకేనా? అర్థమైందా మీకు? ఓకే. నౌ ఐ డిక్లేర్ దాట్ యు ఆర్ పార్ట్ ఆఫ్, ఎ మెంబర్ ఆఫ్ కృష్ణనగర్ క్లబ్. సో ఐ రిక్వెస్ట్ స్పాన్సరర్స్, మీరు కూడా ఒక మీ ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకునే ముందు మరి వారికి పిన్స్ ప్రదానం చేయండి. డిసిఎస్ గారు, మీరు పిన్స్ తీసుకొచ్చారా? కొత్త సభ్యుల పిన్స్ స్పాన్సరర్ చేత పెట్టించండి.
అటెన్షన్ కోరుకుంటున్నానండి. మీరు వారిని మెంబర్స్గా ఈ క్లబ్లో జాయిన్ చేయించడంతో మీ బాధ్యత తీరిపోలేదు. ఈనాటి నుండి యాక్చువల్లీ మీ బాధ్యత అనేది బిగిన్ అవుతుంది. వారిని సక్రమంగా క్లబ్బు అన్ని కార్యక్రమాల్లోనూ సమావేశాల్లోనూ వారు పాలు పంచుకునేటట్టుగా చూడటం, వారికి అసైన్మెంట్స్ ఏదైనా కానీ ఒక సర్వీస్ యాక్టివిటీలో కానీ వాటిల్లో అలా కమిటీల్లో వాళ్ళ సభ్యత్వం ద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేటట్టుగా అన్ని సమావేశాలకి విధిగా వారు హాజరయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత మీలో ఉంది. ఓకేనా? మీరు నిర్వర్తిస్తారా? వాళ్ళను ఒక మంచి సభ్యునిగా మీరు తీర్చిదిద్దుతారా? రైట్. అయితే మీరు ఒక ప్రమాణం చేయాలి. మీ పేరుని లైన్ సోన్సో, మీ పేరు చెప్పండి. లైన్ కృష్ణారెడ్డి గారు. ఓకే. అను నేను నూతన సభ్యుని పేరు చెప్పండి. మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వారిని లయన్స్ క్లబ్లో చేర్పించినందున వారికి సరిగా ఉపదేశం చేయటంలోనూ క్లబ్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలోనూ చురుకుగా అమితోత్సాహంగా నిస్వార్థ దృక్పథంతో పాల్గొనేటట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరవునట్టు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. వెరీ గుడ్. కొత్త సభ్యులకండి మీకు న్యూ మెంబర్ కిట్ వస్తుంది. దానిలో మీ సర్టిఫికెట్ అలాగే పిన్ను అవన్నీ కూడాను మీకు మరలా ఇంటర్నేషనల్ నుంచి మీ అడ్రస్కి డైరెక్ట్గా పోస్ట్ వస్తాయమ్మా, ఆర్ రెదర్ మీ క్లబ్ అధికారులు ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఉన్నాయో వారికి వస్తాయి. వాటితో పాటు న్యూ మెంబర్ కిట్లో మీకు కొత్త మెంబర్కి ఇంట్రడక్షన్తో ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ ఒక మెసేజ్ కూడా సందేశం పంపించడం జరుగుతుంది. దాన్ని మీరు ఫాలో అయ్యి ఈ క్లబ్లో ఒక మంచి సభ్యునిగా, అలాగే మీరు బయట ఎప్పుడు ఏ అకేషన్లో బయటికి వెళ్ళినా కానీ మీరు ఇప్పుడు పెట్టుకున్నటువంటి లేబల్ పిన్ని గౌరవ సూచికంగా హుందాతనంగా మీ ఎదపై అది ఎప్పుడు ఉండేటట్టుగా చూసుకోండి. సో యు ఆర్ ఎ ప్రౌడ్ లైన్. ఐ డిక్లేర్ దీస్ 3 లైన్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ కృష్ణనగర్. ప్లీజ్ జాయిన్ ద హ్యాండ్స్. థ్యాంక్ యూ. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణనగర్ క్లబ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా తరపున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన తరపున, డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు ఈ క్లబ్కి ఎల్లవేళలా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.